వెల్కమ్ టు డెమోక్రటిక్ న్యూస్. ప్రపంచాన్ని ప్రమాద మనుషుల్లోకి నెట్టేసిన కరోనా మహమ్మారిపై వీకెండ్ ఆస్ట్రేలియన్ పత్రికలో ప్రాచుర్యమైన ఒక కథనం కలకలం రేపుతోంది. ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించేందుకు చైనా కృత్రిమంగా తయారు చేసిన జీవాయుధమే కరోనా వైరస్ అని ఓ పత్రిక పేర్కొనడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కరోనా వైరస్ వెలుగులోకి రావడానికి సరిగ్గా 4 ఏళ్ల ముందు అంటే 2015లో చైనా శాస్త్రవేత్తలు ఆరోగ్య నిపుణులు రూపొందించిన ఓ నివేదిక తాజాగా వెలుగులోకి వచ్చింది. అందులో వారు కరోనా వైరస్ ను జీవాయుధంగా అభివర్ణించారు. మనిషిలో భయంకరమైన వ్యాధిని కలిగించే ఈ వైరస్ ను ఓ ఆయుధంగా వాడుకోవాలన్న కుట్ర ఈ నివేదికలో స్పష్టంగా కనిపిస్తోందని పత్రిక పేర్కొంది. కరోనాలోని కొత్త స్ట్రెయిన్లను ఎలా ప్రయోగించాలన్న దానిపైన వారి మధ్య తీవ్ర చర్చ జరిగిందని తెలిపింది. వైరస్ మూలలపై బయట సంస్థలు దర్యాప్తు జరిపితే దాని గుట్టు ఎక్కడ బయటపడిపోతుందనే ఉద్దేశంతోనే బయట సంస్థల దర్యాప్తుపైన చైనా వ్యతిరేకించిందని పేర్కొంది.